గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం వీడియో అయితే లేట్ అయింది పెట్టడానికి. ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదండి, అందుకని లేట్ అయింది. వెల్కమ్ టు మనలకి ట్రెండ్ ఛానల్. ఈరోజు టైటిల్ ఏంటంటే, మేము మరదలకి షాక్ ఇద్దాం అనుకుంటే తనే మాకు షాక్ ఇచ్చిందని చెప్పాను కదా. వీడియో అయితే మీరు చూసేయండి, అందులోనే మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే మేము అనుకోకుండా మేమైతే వైజాగ్ వెళ్ళామండి. మా మరదలు అంటే మా శిరీష ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. మాకు అక్కడ షాకింగ్ ఏంటంటే చెప్తానండి. ఇక్కడైతే మేమైతే ఈవినింగ్ అయితే వెళ్ళాము, ఇంకా మార్నింగ్ రెడీ అవుతున్నాము. వేరే క్యాంప్ ఉందండి, క్యాంప్ బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే మా చెల్లి అక్కడ రెడీ అవుతుంది, మా పాప మా బాబు రెడీ అయిపోయి టిఫిన్స్ అయితే చేస్తున్నారు అక్కడ. ఇదేనండి మా అన్నయ్య, మా దొడ్డమ్మ కొడుకు అండి. తనైతే రాజేష్ అన్నయ్య, తన హౌస్ ఇది. ఇక్కడైతే అలా రెడీ అవుతున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ వెళ్ళాము మేమైతే. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే చెప్తాను తర్వాత మీకు. ఇంకా మార్నింగ్ ఇంకా మా వారైతే మార్నింగ్ నేను కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పారు. అందుకని మేము ఇక్కడైతే రెడీ అవుతున్నాము. వాళ్ళ హౌస్ అయితే ఇదండి, మీకు హౌస్ చూపిస్తున్నాను. ఇది ఒక బెడ్రూమ్ వాళ్ళది. ఆ సైడ్కి ఒక బాత్రూమ్ ఉంటుందండి. ఇది హాలు. ఇక్కడైతే అలా కబోర్డ్స్ అండ్ కిందనైతే టీవీ ఉంటుంది. మీకైతే చూపించేస్తున్నాను హౌస్ అది వాళ్ళది. ఇది ఎంట్రన్స్ గేటు, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటుందండి. ఇది అయితే కిచెన్ రూమ్ అండి. ఇది వాళ్ళది బయట అండి, ఇదంతా అవే అంతా. ఇది ఎంట్రన్స్ ఒక గేట్ అని చెప్పాను కదా, ఎంట్రన్స్ గేట్ ఇది. ఇంకా సైడ్న ఒక గేట్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఆటో వచ్చేస్తుంది అనేసి మేము ఎర్లీగా బయలుదేరాలనేసి కొంచెం కంగారు పడుతున్నాము. ఇక్కడ నా బాత్ కూడా అయిపోయింది, స్నానం అయితే చేసేసాను, మీకు హాయ్ చెప్తున్నాను. రెడీ అయిపోయింది నేను కూడా. ఇంకైతే మేమైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా మీకు షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, తనైతే ఇంట్లో లేదండి మా మరదలైతే. వాళ్ళ వదిన గారి ఇంటికి వెళ్ళింది, పండగ అంటే వెళ్ళిందంట. మాకు తెలియదండి, మేమైతే దానికి చెప్పకుండా షాక్ ఇద్దాం అనుకున్నాము, కానీ అదే పెద్ద షాక్ ఇచ్చింది మాకు. ఇప్పుడైతే మా అన్నయ్య అయితే మాకు ఆ రోజు ఈవినింగ్లో మేము వెళ్ళినప్పుడు ఇంటికి, అది నైట్ వెళ్ళినప్పుడు మాకు ఫుడ్ అది అరేంజ్ చేస్తాడండి, తనే బయట నుంచి తెప్పించేశాడు. అండ్ మార్నింగ్ కూడా వాడు పండగ అనేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాడు. తనైతే మాకు టిఫిన్ కూడా అరేంజ్ చేసి వెళ్ళాడండి మార్నింగ్ కూడాని. ఆటో కూడా మాకు ఒక అతను అయితే బత్తాయించాడు. ఆటోలో అయితే మేము వెళ్తున్నాము. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు, వైజాగ్ అండి ఇది. ఇంకా ఆటోలో అయితే అలా వెళ్తున్నాము మేము. మీకు వే అయితే చూపించేస్తున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము నేను, మా చెల్లి, మా పిల్లలని. మేము దానికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, కానీ మాకే పెద్దది ఇచ్చిందండి. చూడండి వే అంత చూపిస్తున్నాను. విశాఖపట్నం అని ఉంది కదా అక్కడ. ఇంకా మేమైతే కాంప్లెక్స్కి అది బయలుదేరుతున్నామండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో అది కూడా చెప్తాను ఇంకా వైజాగ్ నుంచి. ఇంకా మేమైతే బస్సు అయితే వచ్చేసింది కాంప్లెక్స్లో, అయితే ఎక్కేసామండి. ఇక్కడైతే మా వారు కూడా వచ్చేసారు. మీకైతే ఫస్ట్ నుంచి అయితే చూపించలేదు కాంప్లెక్స్కి మా వారు రావడం అదిని. ఇక్కడైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము మేము, మా బాబు, నేను, మా చెల్లి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో చెప్తానండి. చూసారు ఇదంతా వే చూపిస్తున్నాను మీకు. మా వారైతే మొన్నడు వచ్చారండి, మొన్నడు కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసారు. మేము అలా బస్సు అయితే ఎక్కేసాము. ఇంకైతే మేము కొంచెం రీచ్ అవుతున్నాము దగ్గర కానీ. మేము వెళ్ళే ఊరికైతే కొంచెం దగ్గరగా రీచ్ అవుతున్నామండి.
చూడండి, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరు రాజం వెళ్తున్నామండి. అక్కడైతే జాతర జరుగుతుంది, ఆ జాతరకి అయితే వెళ్తున్నాము. మేమైతే చీపురుపల్లి అనే ఊరు ఉంటుంది కదా, అక్కడికైతే దగ్గరగా రీచ్ చెప్పాం. రైల్వే స్టేషన్ అది దాటిపోతున్నాము, అక్కడికే వెళ్తున్నామండి. అక్కడ జరిగేవన్నీ మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను. మేమైతే ఇంకా అక్కడ మా పెద్ద మామయ్య గారు ఉంటారు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. దిగిపోయాము బస్సు అదిని, మీకు వే అంతా చూపించేస్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి తోవదిని, ఇక్కడ నేను మా చెల్లి సెల్ఫీ వీడియో కూడా తీసుకుంటున్నాం. అక్కడ ఏంటంటే వాళ్ళ హౌస్ దగ్గరేనండి, అందుకే నడుచుకుని వెళ్ళిపోతున్నాము. మా మామయ్య గారికి బండి ఉంది, కాకపోతే ఇంటికి దగ్గరే నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా నడుచుకునేలా అయితే వెళ్తున్నాము. ఫ్రంట్ అయితే మా పిల్లలు మా వారు వెళ్తున్నారు. అక్కడ చూసారా, అంతా చూపిస్తున్నాను మీకు చుట్టుప్రక్కల ఎలా ఉంటుందో. ఇంకా కొంచెం దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఫుల్ ఎండ్గా ఉందండి, చాలా వేడిగా ఉంది. బస్సులో అయితే హెడాక్ వచ్చేసిందండి. మా సైడ్ అయితే బాగా వేడిగానే ఉంటుంది, కాకపోతే మార్చి నుంచి ఇంత హీట్గా ఉందంటే అమ్మో చాలా టైర్డ్ అయిపోయామండి. మేమైతే ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయిపోయాం మేము. అదిగో చూడండి, తను మా మామయ్య గారి వాళ్ళ అబ్బాయి అక్షయ్ కుమార్ తన పేరు. అదిగోండి మా అత్తయ్య, మా అత్తయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు బాగున్నారా అనేసి పలకరించుకొని హాయ్ చెప్తున్నాము. ఇంకా లోపలది హౌస్ అది మీకు చూపించేస్తున్నాను, ఎంట్రన్స్ అదిని. వాళ్ళైతే హౌస్ అయితే ఇదండి, లోపలది చూపిస్తున్నాను. ఇంకా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి 2 అయిపోయిందండి. ఇంటికి అది వెళ్ళేసరికి చాలా వేడిగా ఉందండి, అటు సైడ్ అయితే మాత్రం. ఇంకా మా పాపను అది పలకరిస్తున్నారు, వీడియో తీస్తున్నావా నాకు అని అడుగుతున్నారు. తీస్తున్నానని చెప్తున్నాను. ఇక్కడైతే వాళ్ళ అవసరం అయితే చూపించేస్తున్నాను మీకు. ఇంకా వాళ్ళు పెంచుకుంటున్న డాగ్ అండి ఇది, దీని పేరైతే షీరో అండి. ఇంకా వాళ్ళ బాబు ఏంటంటే మనం ఏంటి చించాంగ్ చూస్తాం కదా, చించాంగ్లో షీరో ఉంటుంది కదా, ఆ షీరో నేమ్ అయితే పెట్టేసుకున్నాడు. అది చూసి చూడండి ఎలా తోకాడిస్తుందో. చాలా ఎంజాయ్ చేసామండి. అక్కడ ఇంకా మీకు వీడియో అది వస్తుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. దాన్ని కూడా వీడియో తీయమంటే మా పిల్లలు నేను అలా వీడియో తీసాను. ఇంకా మీకు వస్తాయి వీడియోస్ అయితే, అక్కడ ఎలా జరుపుకున్నామో అదిని. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా, మేము అనుకున్నది ఒకటి అయింది, ఒకటి అయింది ఫ్రెండ్స్. ఇంకా అలా జరిగిపోయింది. ఇంకా వీడియో అయితే వస్తుంది, ఇంకా అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తాం మేము, అలా జాతర ఎలా జరిగిందో మీకు చూపించేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.